నమస్తే నేను జీవి సత్యాయణ ఈరోజు ఆరు పన్నెండు ఇరవై ఇరవై ఒకటి సోమవారం ఈరోజు మార్కెట్ ఎలా ఉందో విశ్లేషణ కంటిన్యూగా మార్కెటు స్టార్టింగ్ నుంచి పడుతూనే వచ్చింది ఓవరాల్గా సెన్సెక్స్ తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ మూడు రెండు పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది ఇది యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఒకటి నాలుగులో క్లోజ్ అయింది అంటే మైనస్ తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ మూడు రెండు యాభై ఆరు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఇక నిఫ్టీకి వచ్చి మైనస్ రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు పాయింట్లు పదహారు వేల తొమ్మిది వందల పన్నెండు పాయింట్ ఇరవై ఐదు అంటే బిలో సెవెంటీన్ థౌజండ్కి వచ్చేసింది మన నిఫ్టీ పదహారు వేల తొమ్మిది వందల పన్నెండు పాయింట్ రెండు ఐదు తర్వాత సెన్సెక్స్లో ఏదైతే ఉందో మైనస్ అంటే సెన్సెక్స్ ముప్పై ముప్పై కంపెనీలు కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది అంటే ఏ ఒక్క స్క్రిప్ కూడా పాజిటివ్లో లేదు ఇక తర్వాత నిఫ్టీ వచ్చేటప్పటికి యాభై కంపెనీల్లో ఒక్కటే కంపెనీ యూపీఎల్ అదొకటే పాజిటివ్లో ఉంది మిగతా నలభై తొమ్మిది కంపెనీలు మైనస్లోనే క్లోజ్ అవటం జరిగింది మైనస్లో క్లోజ్ అవటం అంటే మన శుక్రవారం ధరల కంటే ఈరోజు ధరలు పడిపోయినాయి అనమాట అర్థం మైనస్ అంటే తర్వాత వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మన శుక్రవారం ఏదైతే క్లోజ్ అయిన ఉందో ఫిగరు దాన్ని బట్టి మైనస్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మైనస్లోకి వెళ్ళటం జరిగింది తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఐదు పాయింట్లు మైనస్లోకి వెళ్ళటం జరిగింది ఇది ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా పాయింట్లలో క్లోజ్ అయింది మైనస్ వన్ పాయింట్ టూ సెవెన్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ వన్ పాయింట్ టూ సెవెన్ తర్వాత ఓవరాల్గా ఎన్ఎస్సిలో అడ్వాన్సెస్ ఐదు వందల ముప్పై తొమ్మిది కంపెనీలు డిక్లైన్స్ వచ్చి పదమూడు వందల పదిహేను కంపెనీలు ఈరోజు ఐదు వందల ముప్పై తొమ్మిది అడ్వాన్స్ డిక్లైన్స్ పదమూడు వందల పదిహేను ఈ అడ్వాన్సెస్ డిక్లైన్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే డిక్లైన్స్ ఎక్కువ ఉంది అంటే మైనస్ మార్కెట్ ఫాల్ అని అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే మార్కెట్ పాజిటివ్ అని ఈ మార్కెట్ ఈ పాజిటివ్ నెగిటివ్ ఏదైతే బ్రిడ్ అంటారు బ్రెడ్ అంటే ఏంది మా పాజిటివ్ అంటే మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు నెగిటివ్ బ్రెడ్లో ఉంది ఏది మన మార్కెట్ తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి యాభై రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రెండు పాయింట్ సున్నా రెండు కోట్లు యాభై రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రెండు పాయింట్ సున్నా రెండు కోట్లు ఈరోజు ఎందుకు పడింది ఆ మార్కెట్ అంటే ఏషియన్ మార్కెట్లు ఫాలో అవ్వడం జరిగింది రెండోది మెయిన్ ఒకటే వర్డ్ అన్సర్టెనిటీ స్థిరత్వము లేదు అన్సర్టెనిటీ అనేది ఒక వర్డ్ తోటి ఈరోజు మార్కెట్ ఫాలో అయింది అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ ఒమిక్రాన్ వేరియంట్ తోటి ఈరోజు మన మార్కెట్లో అన్సర్టెనిటీ ఏర్పడింది ఈ అన్సర్టెనిటీ ఏర్పడటం వల్ల ఏషియన్ మార్కెట్లు ఫాలో అయినాయి మన మార్కెట్ కూడా కంటిన్యూగా ఫాలో అవ్వడం జరిగింది ఎఫ్ఐఏలు కంటిన్యూగా సెల్ చేస్తూ వచ్చిండ్రు ఒకటే బండ గుర్తు మార్కెట్ పడింది అంటే ఎఫ్ఐఐలు అమ్మిండ్రు అని అర్థం ఫారన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు తర్వాత ఈ వెన్స్డే ఇవాళ ఆరో తారీఖు మండే ఎనిమిదో తారీఖు నాడు ఆర్బిఐ క్రెడిట్ పాలసీ ఉంది అది ఎల్లుండి ఇక తర్వాత దాన్ని బట్టి మా మార్కెట్ యొక్క గమనము తెలుస్తుంది ఏది పాజిటివా నెగిటివా న్యూట్రల్ ఎలా ప్రయాణం చేయాలనేది ఎల్లుండి మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి అనౌన్స్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి అదే ఎనిమిదో తారీఖు పదో తారీఖు మనకి ఐఐపీ డేటా కూడా అనౌన్స్ చేస్తుంది ఐఐపీ డేటా అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టు ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఫోన్లు టీవీలు డిష్ వాష్లు ఏవైతే ఇవన్నీ కూడా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ అవి గనక పెరిగింది అంటే డేటా సేల్స్ పెరుగుతుంది టర్నోవర్ పెరుగుతుంది అది డేటా ఎయిత్కు టెన్త్కు మనకు వస్తుంది అది తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది దాని తర్వాత తెలుస్తుంది ఒకటి ఆర్డ్వే క్రేట్ పాలసీ నెంబర్ టూ ఐఐపి డేటా తర్వాత ఇక ఎవెన్యూ సూపర్ మార్ట్ వచ్చి ఈ ఎవెన్యూ సూపర్ మార్ట్ అంటే డి మార్ట్ అనమాట ఇది ఎఫ్ఎండోలోకి నెక్స్ట్ ఫిబ్రవరిలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాయిన్ అవుతున్నట్టుగా వార్తలు అంటే నెక్స్ట్ మిడ్ ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండులో ఏ డీమార్ట్ ఏదైతే ఉందో ఎఫ్ఎన్ఓలోకి యాడ్ అవుతుంది తర్వాత జైడస్ క్యాడిలా గవర్నమెంట్ అప్రూవ్ చేసింది వ్యాక్సిన్ పెద్దలకి వేయడం కోసం క్యాడిలా ఏదైతే వ్యాక్సిన్ ఉందో గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది పెద్దలకు ఎడల్ట్స్కి వ్యాక్సిన్ వేయటం కోసం తర్వాత పార్షనర్ డెవలపర్స్ అనే కంపెనీ ఉంది ద అది గ్రేటర్ నాయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సెటిల్ చేసింది అదేదో ల్యాండ్ లిటిగేషన్ ఉంది అది ఎలా చేసింది ఏది గ్రేటర్ నాయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు పార్షున డెవలపర్స్కి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ స్క్వేర్ మీటర్ సెటిల్మెంట్ కింద ఇవ్వటం జరిగింది తర్వాత శాటిన్ క్రెడిట్ కేర్ అనే ఒక కంపెనీ ఉంది అది శాటిన్ ఎస్ఏటిఏఎన్ శాటిన్ క్రెడిట్ కేరు అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ రెండు వందల కోట్లకి ఇస్తుంది తర్వాత ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ భారత్ మూవర్స్ ఈ రెండు కూడా డిస్ఇన్వెస్ట్మెంటు వెయ్యి కోట్లకు జరిగే సూచనలు ఉన్నాయి అంటే జరగడానికి మార్గము తయారవుతుంది సుగమము అవుతుంది తర్వాత కార్బోరాండం కార్బోరాండం ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి జర్మన్ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది ఎక్విజిషన్ తర్వాత కోప్రాన్ కోప్రాను ప్రిఫరెన్షియల్ షేర్లు ఇష్యూ చేస్తుంది టెక్ మహేంద్ర హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ సిక్స్టీ టూ పాయింట్ సిక్స్టీ టూ మిలియన్ డాలర్లతోటి ఇంక్లూడింగ్ మౌంట్స్ అట ఓర్లాండో ఫ్లోరిడా యుఎస్ఏ అంటే ఓర్లాండో ఫ్లోరిడా ఈఎస్ఏలో ఒక కంపెనీ ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ స్టేక్ తీసుకుంటుంది టెక్ మహీంద్రా ఎంతకి సిక్స్టీ టూ మిలియన్ డాలర్లు అదేంటిదంటే ఈ ఎయిర్ మౌంట్స్ కంపెనీ అట తర్వాత ఏరిస్ లైఫ్ సైన్సెస్ జాయింట్ వెంచరు ఒక కంపెనీతోటి బయోఫార్మ్ జాయింట్ వెంచర్ బయోఫార్మ్ ఏది ఏరిస్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పాన్షన్ చేస్తుంది అది సెవెంటీ థర్టీ జాయింట్ వెంచర్ ఎంత సెవెంటీ ఈస్టు థర్టీ తర్వాత ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ ఐడియా బ్యాన్లో ఉన్నాయి ఇక తర్వాత జేకే సిమెంట్లో యమాల్ ఒకటి జరిగింది జేకే ఇంకోటి ఇంకోట జేఏవై కేఈవై ఇది ఓన్లీ జేకే అది జేఏవై కేఈవై అది సిమెంట్ కంపెనీని ఒకదాన్ని ఎమాల్ గమేషన్ కలుపుకుంటుంది సిస్టర్ కన్సల్ట్ కంపెనీ గ్రూప్ గ్రూప్ కంపెనీ తర్వాత ఈక్వి ఈక్విప్ అని ఒక కంపెనీ ఉంది ఈ క్యూ యూఐ అది క్యూఐపి ఇస్తుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ తర్వాత నైకా మొన్ననే ఐపీఓకి వచ్చింది లాక్మే ప్రోడక్ట్స్ అది ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది తర్వాత గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇది టీడీఐ గ్రూప్తో జాయింట్ వెంచర్ అయింది లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఢిల్లీ వన్ పాయింట్ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఏం చేస్తుంది టీడీఐ గ్రూప్ నుంచి జాయింట్ వెంచర్ తోటి లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఢిల్లీలో కడుతుంది అది వన్ పాయింట్ టూ ల్యాక్ ఎస్ఎఫ్టీ తోటి తర్వాత కార్స్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది జపాన్స్ కుబోటా కార్పొరేషన్ జపాన్ కుబోటా కార్పొరేషను ఎస్కార్ట్స్ కంపెనీలో ఓపెన్ ఆఫరు ఏడు వేల ఐదు వందల కోట్లకి ఇవ్వటం జరిగింది ఏడు వేల ఐదు వందల కోట్లు అమౌంట్కి ఇవ్వటం జరిగింది తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్కి ఒక వన్ థౌజండ్ సెవెంటీ క్రోర్సు ఆర్డర్ రావటం జరిగింది ఓవరాల్గా కేఈసీ ఇంటర్నేషనల్ దగ్గర పదకొండు వేల కోట్లు ఆర్డర్లు ఉన్నాయి టోటల్గా మోరపెన్ లాబ్కి యుఎస్ఎఫ్డిఏ రావటం జరిగింది యుఎస్ఎఫ్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఈరోజుకి న్యూసు ఈరోజుకి వార్తలు ఈ రోజుకి విశ్లేషణ మీరు గమనించేది ఏమిటి అంటే ముఖ్య గమనిక ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ నాలెడ్జ్ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ విషయం తెలవటం అంతే తప్ప వేరే విధంగా మీరు ఆలోచించొద్దు వేరే విధంగా అనుకోక్కర్లేదు ఇది ఏదైతే ఉందో ఈ విశ్లేషణ మామూలుగా ఏం జరిగింది అనేది తెలుసుకోవటం కోసమే తప్ప దీనివల్ల ఏంటిదంటే మార్కెట్ పడింది ఎందుకు పడింది ఆ విషయం తెలవటం కోసం ఒకటే వర్డ్ అన్సర్టెనిటీ అదే పదంతో మార్కెట్ ఈరోజు పడిపోవటం కంటిన్యూగా ఫాలో అవటం జరిగింది ఇక తర్వాత మీరు ఏదైతే నన్ను అడగదలుచుకున్నారో మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీ పేరు ఏరియా సబ్జెక్టు అంటే మీరు ఏదైతే విషయం కానీ అది వాట్సాప్ మెసేజ్ పెట్టాలి పెడితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు తర్వాత నేను ఏదో ఒక టైంలో చూసి రిప్లై ఇవ్వటం జరుగుతుంది ఇక తర్వాత ప్రతి శుక్రవారం సాయంత్రం అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ పేరు అవి చేస్తే మేము అవేర్నెస్ ప్రోగ్రాము అటెండ్ చేయడం అంటే షేర్ మార్కెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏ ఉంటుంది అవన్నీ కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఉంటుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి ఇది ఈరోజుకి మరలా నేను ఇంకొక తోటి మేము ముందుకి వస్తా సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు